మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. కొంతమందికి అప్పులు ఉంటే మరికొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆ ఆరోగ్య సమస్యల వలన సంపాదించిన డబ్బు సంపాదించినట్లుగానే ఖర్చైపోతూ ఉంటుంది. మరికొంతమందికి బ్యాంక్స్లో లోన్స్ ఉంటాయి. ఇంకొంతమంది వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేసి ఆ అప్పులను తీర్చలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. సమాజంలో ఉండే గౌరవం కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంది. మరి మీకు డబ్బు విషయంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అవి తొలగి ఐశ్వర్యం కలగాలంటే 9 గురువారాల పాటు సాయిబాబా గుడికి వెళ్ళి ఇప్పుడు మనం చెప్పే విధంగా చేయమని పండితులు అంటూ ఉన్నారు. మరి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు మీ పనులను ప్రతిరోజు చేసుకుంటూ ఉన్నట్లే దృఢ సంకల్పంతో 9 గురువారాల పాటు ఈ విధంగా చేయాలి. ఒక మంచి తిథి కలిసి వచ్చిన గురువారం మొదలుపెట్టి 9 గురువారాలు ఈ విధంగా చేసుకోవాలి. ముందుగా గురువారం నాడు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసి మంచి వస్త్రాలను, అంటే శుభ్రంగా ఉతికిన వస్త్రాలను ధరించండి. పసుపు రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. ఇలా స్నానం చేసిన తర్వాత 9 కొబ్బరి బోండాలను తీసుకొని సాయిబాబా గుడికి వెళ్ళి ముందు ఈ 9 కొబ్బరి బోండాలను సాయిబాబాకు సమర్పించండి. ఆ తర్వాత సాయినాథుడి ముందు నిల్చుని మీకు ఉన్న సమస్యలు తొలగి ధనం లభించాలని, మీకు ఉన్న కష్టాలు బాధలు తీరిపోవాలని సంకల్పం చేసుకోండి. ఆ తరువాత సాయిబాబా గుడిలో 11 ప్రదక్షిణలు చేసి కుదిరితే కాసేపు ప్రశాంతంగా గుడిలో కూర్చుని ఆ తర్వాత ఇంటికి వచ్చి మీ రోజువారీ పనులను మీరు చూసుకోండి. 9 గురువారాలు ఇదే విధంగా చెయ్యండి. దృఢ సంకల్పంతో చెయ్యండి, ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అప్పుల వలన తీవ్రమైన మనస్తాపానికి గురై ఎప్పుడూ ప్రశాంతత లేకుండా కష్టాలతో జీవిస్తున్న వారు 9 గురువారాల పాటు సాయిబాబా గుడిలో 9 కొబ్బరి బోండాలను సమర్పించి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేస్తే మీకు ఉన్న అప్పుల బాధలు తప్పనిసరిగా తీరిపోతాయి. కనుక అప్పులు ఉన్నవారు 9 గురువారాల పాటు ఈ విధంగా చేసి మీకు ఉన్న సమస్యలను తొలగించుకొని ప్రశాంతంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.